ఏపీ గవర్నమెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 5th కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, 7th కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, 10th కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, అలానే ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేయాలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి www.alljobsintelugu.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ అన్ని జాబ్స్ అనేవి మన తెలుగు లాంగ్వేజ్లో పోస్ట్ చేస్తున్నారు. అది కూడా చాలా సింపుల్గా పోస్ట్ చేస్తున్నారు. అక్కడే అప్లై ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా మీ జిల్లాలో మీకు కావాల్సిన జాబ్ అనేది పొందుతారు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ గవర్నమెంట్ నుండి రిలీజ్ చేశారు. ఎక్కడ నుండి రిలీజ్ చేశారు అంటే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. తిరుపతి చిత్తూరు డిస్టిక్ నుండి రిలీజ్ చేశారు. చిత్తూరు డిస్టిక్ నుండి రిలీజ్ చేసినప్పటికీ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి, 28,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అలానే థియేటర్ అసిస్టెంట్ విభాగంలో 4 వేకెన్సీ ఉన్నాయి, 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఏఎన్ఎం విభాగంలో వచ్చేసి 9 వేకెన్సీ ఉన్నాయి, 28,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ల్యాబ్ అటెండెన్స్ విభాగంలో 4 వేకెన్సీ ఉన్నాయి, అటెండెన్స్ విభాగంలో 5 వేకెన్సీ ఉన్నాయి. వార్డ్ బాయ్స్ విభాగంలో 4 వేకెన్సీ ఉన్నాయి, స్ట్రెచ్ బేరర్ విభాగంలో 5 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్ అన్నిటికీ వచ్చేసి 12,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్గా వచ్చేసి 100 మార్కులకు వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇందులో 75% వచ్చేసి మీ మార్కుల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. మిగతా 25లో వచ్చేసి 10% వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దాని ప్రకారం తీసుకుంటారు. మిగతా ఒక 10% వచ్చేసి మీరు ఏ ఇయర్ స్టడీ కంప్లీట్ చేశారో ఆ ఇయర్ బేస్ చేసుకొని ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి ఒక్కొక్క మార్క్ యాడ్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి 1 ఇయర్ ఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా 10th తర్వాత వచ్చేసి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే థియేటర్ అసిస్టెంట్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. దీంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎన్ఎం విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే ఏఎన్ఎంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాబ్ అటెండెన్స్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 10th పాస్ అయ్యండి, అలానే ల్యాబ్ అటెండెన్స్ విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అటెండర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 7th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వార్డ్ బాయ్స్ విభాగంలో వచ్చేసి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. స్ట్రిచ్ బేరర్ విభాగంలో వచ్చేసి 5th కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీస్ను వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్గా వెయిటేజ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వచ్చేసి మీ మార్కుల ఆధారంగా 75% తీసుకుంటారు. మిగతా 15% వచ్చేసి మీరు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసింటే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా 10% వచ్చేసి మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారో దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 31 డిసెంబర్ 2022 నాటికి వచ్చేసి 42 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇచ్చారు. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 1-5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 1-3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజుని వచ్చేసి మనం 300 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఇది బ్యాంకుకి వెళ్ళి పే చేయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ అన్ని ప్రొవైడ్ చేశారు, దీని ప్రకారం మీరు పే చేయవలసి ఉంటుంది. అలానే రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే మనం www.svmcpt.com
edu.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని నీట్గా ప్రింట్అవుట్ తీసుకొని నీట్గా ఫిల్ చేసి దీనికి వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ది ఆఫీస్ ఆఫ్ ది సూపర్డెంట్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి అనే అడ్రస్ పంపించవలసి ఉంటుంది. ఎప్పట్లో పంపించాలి అంటే 26వ తేదీ జనవరి 2023 5 గంటల లోపలకు రీచ్ అయ్యేలా పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ దీని నోటిఫికేషన్ గురించి ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.